మ్యూజిక్ డైరెక్టర్ గా ఫస్ట్ మూవీ తను అండి, నా ఫస్ట్ మూవీ వస్తాను. అది మా బ్రదర్స్ ఫ్రెండ్స్ ద్వారా నేను ఇలా చేస్తున్నాగా, మీ తమ్ముడు ఏదో చేస్తున్నాడు కదా, వాళ్ళకి ఇలా పాడేది కదా, ఒకసారి పిలిపించరా, మేము ఒక సినిమా చేస్తున్నాం అంటే అలాగ మా బ్రదర్స్ ఫ్రెండ్స్ అందరూ నన్ను ఒకసారి పిలిపించి ఒక పాట చేసుకురాగలవు అన్నారు. చేసుకొని వస్తాను, నాకేం ప్రాబ్లం లేదు అన్నది. సో వెంటనే వెళ్ళి ఆ పాట నాకు సిచ్యువేషన్ చెప్పారు డైరెక్టర్ గారు. సో అప్పుడు పాట చేసుకొని రావడం అని నచ్చటం బాగా. అప్పుడు నేను నాకు చాలా ఇష్టమైన సింగర్స్ ఉండేవారు, శ్రీనివాస్ గారు, తర్వాత సుజాత గారు, తర్వాత హరిణి గారు, ఇవన్నీ బాగా ఇష్టం నాకు. వాళ్ళ పాటలు విని విని అప్పుడే మత్తెక్కిపోయారు నాకు. హరిణి గారు అంటే ఎక్కువ రెహమాన్ గారు, రెహమాన్ గారు పాడతారు. శ్రీనివాస్ గారు కూడా రెహమాన్ గారికే పాడేవారు, సుజాత గారు కూడా ఎక్కువ. సో వాళ్ళతో పాడించాలని చాలా ప్యాషనేట్గా ఉండేది నాకు లైక్. సో ఐ హావ్ బీన్ టు దట్ ప్లేస్. తర్వాత వాళ్ళతో పాడించడం నేను పాడలేదు తను ఫిలింలో. ఆల్బమ్లో మీరు పాడలేదు? ఆల్బమ్లో నేను ఒక పాట పాడాను అండి, ఒకే ఒక పాట పాడాను. నేను చెప్పాను కదా, ఐఎమ్ నాట్ అ కీన్, నా వాయిస్ నేను పెట్టాలనే కీన్ ఉండదు నాకు. సో ఐ వాంట్ గో విత్ సమ్ న్యూ వాయిసెస్, న్యూ జనరేషన్. అంటే ఈ పాట వాళ్ళతో పాడిస్తే బాగుంటుందని అనుకుని పాడిస్తాను నేను. యాక్చువల్లీ నేను చేసేటప్పుడే వీళ్ళకి ఇది పర్ఫెక్ట్ సూట్ అవుతుంది ఈ సాంగ్, నెలలో బాగుంటుందండి తనలో. వెన్నెలంటే ఏమిటంటే అప్పుడే అంత డీప్ సిచ్యుయేషన్ అండి అది. ఇప్పుడు నాకు చెప్పింది ఇట్ ఈస్ సుహాసిని గారు మెయిన్ రోల్ దాంట్లో. సో ఆ సిచ్యుయేషన్ తగ్గట్టు మేము అప్పుడు డైరెక్టర్ గారు వెంటనే ఓకే చేయడం, చాలా బాగుంటుంది, వండర్ఫుల్ సాంగ్ అండి. సో అలాగా తను వాజ్ మై ఫస్ట్ కెరీర్లోనే నా ఫస్ట్ ఇదండి అది. ఆ క్యాసెట్ని ఫస్ట్ టైం మద్రాస్ రివ్యూ గారు వాళ్ళ బ్యానర్తోనే రిలీజ్ అవటం. సో శ్రీధర్ గారు నాకు సెకండ్ సినిమాకి అవకాశం రావడం కారణం ఇదండి. స్నేహగీతం అవకాశం రావడం కారణం. అప్పుడు నాకు టూ అది రిలీజ్ అయిన 2 ఇయర్స్కి స్నేహగీతం స్టార్ట్ చేశారు సార్. తను రిలీజ్ అయిన 2 ఇయర్స్ తర్వాత సెకండ్ మూవీ. నాకు 2 ఇయర్స్, నేను 2 ఇయర్స్లో నువ్వు నేను కలిపి ఒక సినిమా చేస్తున్నావు అంతే సున్నా అని చెప్పిన మాట ఈరోజు నేను ఇంతవరకు ట్రావెల్ చేయించింది. సో ఆ ట్రావెల్లో ఆల్ దోస్ ఆయనతో పాటు నేను 3 మూవీస్ చేశాను, స్నేహగీతం, తర్వాత ఇట్స్ మై లవ్ స్టోరీ, బ్యాక్ బెంచ్ స్టూడెంట్, 3 మూవీస్ చేశాను. సో ఆ 3 మూవీస్ తర్వాత అగైన్ ఐ స్టార్ట్ మై కెరీర్. 3 ఫిల్మ్స్ ఐ గాట్ వెరీ గుడ్ నేమ్, మంచి సాంగ్స్ అని, మంచి ఇవన్నీ ఐ గాట్ వెరీ గుడ్. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ నాకు మంచి ఇది కూడా ఉందండి, ఎక్స్పీరియన్సెస్. ఐ మేడ్ అనిరుద్ ఓ పాట పాడారు దాంట్లో, ఓకే, అనిరుద్ గారు ఓ పాట పాడారు, తర్వాత సింబు గారు ఓ పాట పాడారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. మిస్టర్ మహత్ హీరో ఇంట్రడ్యూస్ అయ్యారు, ఇంట్రడ్యూస్ అయిన ఫిల్మ్. ఆ సినిమాలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ని ఒక హీరోతో పాడించారు. ఐఎమ్ సో హ్యాపీ అండి. అది అంటే అనిరుద్ అనే వ్యక్తి మన నాలో పాడటం అనేది అప్పుడు ఐఎమ్ సో హ్యాపీ అంటే వితౌట్ ఎనీ ఎటువంటి హెసిటేషన్ లేకుండా టప్పని వచ్చి టప్పని పాడేసి. సో దట్ వాస్ ఆసమ్ ఎక్స్పీరియన్స్. అలాగే సింబు గారు వండర్ఫుల్ అండి, యాజ్ ఎ మ్యాన్, యాజ్ ఎ హ్యూమన్. ఐ మేడ్ హిమ్ సింగ్ జగడ జగడ జగడం చేసేస్తాం, రగడ రగడ రగడం, దాంట్లో ఒక పాట ఉంటుంది, ఇట్స్ ఎమిక్స్ రిమిక్స్. సో జగడ జగడం ఇక జాతర సూపర్ అని పాడేరండి. సో ఐ మేడ్ హిమ్ సింగ్ దట్ సాంగ్. సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ వాస్ బ్యూటిఫుల్. ఈవెన్ ఐ లవ్ దట్ సాంగ్స్ లైక్ ఎనీథింగ్. బ్యాక్ బెంచ్ స్టూడెంట్లోని సాంగ్స్ అన్నీ నాకు ఇష్టం, చాలా ఇష్టం. సో ఇట్స్ మై లవ్ స్టోరీ సాంగ్స్ నాకు ఇప్పటికీ చాలామంది ఉన్నారు ఫోన్ చేసి చెప్తుంటారు. యుఎస్ నుంచి ఒక అతను ఫోన్ చేశారండి, నేను మీ పాటలు వింటున్నానండి, దాంట్లో ఒక ఇది ఉంటుంది చిన్న ఖవాలి కైండ్ ఆఫ్ ఒకటి ఉంటుంది సూఫీ, తడి పెదవులే కలిసి ఒకటైనవి కనురెప్పలే మూసి మైనాడరే అనే ఒక పాట ఉంటుంది. సో అది ఒక పాట నాకు అందరు చాలామంది ఫోన్ చేసి చెప్తుంటారు, ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ యువర్ సాంగ్ సార్, మీకు నమ్మట్లేదు మాకు ఇక్కడ స్నోఫాల్ పడుతుంది మీ పాట వింటూ. సిచ్యువేషన్ కరెక్ట్ సెట్ అయింది, నేను అది చెప్పే అవసరం లేదు యాక్చువల్గా.
సో అలా చెప్పడంగానే యూ ఫీల్ సంథింగ్, ఒక ఒక హ్యాపీనెస్ ఉంటుంది. సో అట్లీస్ట్ మన పాడడం ఇంకోరు విని నాకు ఫోన్ చేయటం ఒక మంచి క్రెడిట్ అని అనుకోవాలి నాకు. నాకు సంబంధించి నేను ఐ ఫీల్ ఇట్స్ గుడ్ సైన్ ఫర్ యూ దట్ యూ కెన్ బీ అలాగే. నాకు ఐఎమ్ సో హ్యాపీ అండి. అలాగే ఆఫ్టర్ ఇట్స్ మై లవ్ స్టోరీ బ్యాక్ బెన్ స్టూడెంట్ ఐ డిడ్ ఐఆర్ఏ అని సినిమా చేశాను. దాని మధ్యలో రామోజీరావు గారితో మూవీ చేశాను నిన్ను కలిసే కానీ. దాంట్లో మంచి సాంగ్స్ ఉంటాయి. ఐ మేడ్ సింగ్ అందరు పెద్ద ఆర్టిస్టులు ఉంటారు, బాలు గారు, హరిహరన్ గారు, తర్వాత అందరు పెద్ద ఆర్టిస్టులు. దాంట్లో కూడా చాలా మంచి సాంగ్స్ అండి. ఐ లవ్ దట్ సాంగ్స్, సచ్ కైండ్ ఆఫ్ సాంగ్స్ అండి. ఎందుకంటే శివనేశ్వరరావు గారు లాంటి అంటే ఒక వెల్ నోన్ డైరెక్టర్ టాప్ మోస్ట్ ప్లేసెస్లోంచి ఆయన కూడా అంటే వెల్ కామిక్ మూవీస్ అంటే నాగేశ్వరరావు గారికి ఇంకా. సో శివనాగేశ్వరరావు గారికి చాలా థ్యాంక్స్ అండి నన్ను చూస్ చేసుకోవటం. ఆయన ఒక వ్యక్తి అండి, ఎప్పుడు నాకు ఫోన్ చేస్తూనే ఉంటారు. మొన్న రీసెంట్గా లవర్ హిట్ అయిన తర్వాత కూడా ఫోన్ చేసి నీ ఫిల్మా హిట్ అయింది సాంగ్స్ బాగున్నాయి చాలా బాగున్నాయి అండ్ ఫిల్మ్ గురించి చెప్పారు ఇంకేమో మంచి హిట్ కొట్టేవి మంచి పాజిటివ్ టాక్ ఉంది సినిమా ఫస్ట్ డే ఫోన్ చేశారు బాగా చేసేవా అయితే చాలా హ్యాపీ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అని చెప్పి ఆయన ఫోన్ చేసి నాకు అవన్నీ ఇలాంటిది ఒక పెద్ద హిట్ వస్తే వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి అన్నీ బాగున్నాయి అంటారు. సీ దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్ అండి. అంతే ఫిలిం బాగాలేదంటానికి చాలా కారణాలు ఉంటాయి.